హాయ్, వెల్కమ్ టు సిఎన్ఎస్ టీవీ. దిస్ ఈజ్ అన్నపూర్ణ. డే 2 బిగ్ బాస్ 8 తెలుగు రివ్యూ. అయితే ఈరోజు సెకండ్ డే అని పేరుకి కానీ డే 1 నుంచి టాస్క్లు స్టార్ట్ అయిపోయి, ఎవరైతే ఫస్ట్ టాస్క్ని లైట్గా తీసుకున్నారో వాళ్ళకి ఏమైందో ఈరోజు డేలో తెలిసింది. అలాగే కొంతమంది కమెంటబిలిటీ లేకపోవడం వల్ల, కొంతమంది ఇంకా మింగిల్ అవ్వకపోవడం వల్ల కూడా చాలా లాస్ అయ్యారు. సో ఇవన్నీ డే 2కే చాలా ట్విస్టులు. బిగ్ బాస్ 8 ఇన్ఫినిటీ చాలా ట్విస్ట్లు అన్నందుకు నిజంగా అలాగే ట్విస్ట్లాగే స్టార్ట్ చేశారు. అలాగనే కొంతమంది బాగా ఓవర్ సెన్సిటివ్గా ఉన్నారు, కొంతమంది ఓకే పోనీలే అని కానిచ్చేద్దామని వెళ్ళిపోతున్నారు. ఇలా ఉంది, ఎవరెవరు ఎలా ఉన్నారు, నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో మీ ముందు ఉంచుతాను. సో ఇక్కడ అనిల్ రావపూడి గారు నిన్న వచ్చి తను ఎలిమినేషన్ అని ప్రాంక్ చేశారు కదా, అదైతే చాలా ఎఫెక్ట్ పడిందండి. ఆయనకి బిగ్ బాస్ చెప్పారో తెలియదు, లేదంటే ఆయన అంతటా ఆయనే అప్పటికప్పుడు ఏదైనా క్రియేట్ చేసి చేశారో తెలియదు. కానీ ఫస్ట్ మణికంటకి తను ఎవరు నామినేట్ చేసుకోవాలో కంటెస్టెంట్ కూడా వెతికి ఆయన చేతిలో పెట్టినట్టుగా చేశారు మన అనిల్ రావపూడి గారు. ఎంతకన్నా ముందు ఒక చిన్న విషయం చెప్పాలి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సో ఇది అయితే ఇక్కడ మనకంట ఎలిమినేట్ అనేసి కొంతమంది ఎవరెవరు నామినేట్ చేశారు, ఆదిత్యవమ్ము, ఇంకా విష్ణుప్రియ, ఇంకా ఎవరు కొంతమంది 3-4 ఓట్లు పడినాయి. సో తను తీసుకెళ్ళిపోతానట్టుగా చేసి ప్రాంక్ అని చెప్పి అతను వెళ్ళిపోయారు. కానీ ఇది మణికంట బాగా హర్ట్ అయిపోయారు. సో ఆ ప్లేస్లో మణికంట కదా, ఎవరైనా సరే అలాగే హర్ట్ అవుతారు. సో దాని తర్వాత ఎపిసోడ్ ఎలా స్టార్ట్ అయిందంటే, సో ఆదిత్యవమ్ గారు మణికంటను కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు, సారీ చెప్పారు. సో మనకేం తెలియదు కదా, సో ఎవరో ఒకరిని చూసి చేయాలి నేను చూసి చేసాను చెప్పారు. సో అక్కడ అయిపోయింది. దాని తర్వాత నిఖిల్ మణికంట డిస్కషన్ అయింది. సో నిఖిల్ చెప్తున్నారన్నమాట, నువ్వు పెద్దవాళ్ళతో అలా మాట్లాడద్దు కదా, రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, సరే రెస్పెక్ట్ ఇవ్వకుండా ఎలా మాట్లాడుతున్నావు, కొంచెం చూసుకొని మాట్లాడవచ్చు కదా. అంటే పెద్దవాళ్ళు ఏంటి, రెస్పెక్ట్ ఇవ్వడం ఏంటి, ఏదైనా సరే నాకు తెలుసు ఎలా ఉండాలి, నాకేం చెప్పక్కర్లేదు అన్నాడు. ఇక్కడ మణికంట ఆలోచన ఏంటంటే, సో నాలో నేను రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, నెగిటివిటీని బయటకు చూపించడానికి ట్రై చేస్తున్నాను నిఖిల్ అని చెప్పి తను అక్కడ నువ్వేం మాట్లాడాలనుకుంటున్నావు నాకు తెలుసు, నాకు తెలుసు నువ్వేం చెప్పక్కర్లేదు, ప్రతిసారి దీన్ని పదే పదే ఎందుకు తీసుకురావాలనుకుంటున్నావు, తీసుకురాకు అని చెప్పి చాలా గట్టిగా చెప్పాడు. అక్కడ నిఖిల్ హర్ట్ అయ్యాడు. సో అక్కడ కొంచెం గ్యాదర్ అయింది, నాకు తెలుసు నువ్వేమనుకుంటున్నావు, నీ ప్లాన్ ఏంటో తెలుసు అని. మనకంట కొంచెం ఎక్కువగానే ఆలోచిస్తున్నాడు, లేదంటే మేబీ చెప్పలేం, బిగ్ బాస్ హౌస్లో ఇలా కూడా జరుగుతాయి, ఎవరు ఎదురు మనుషుల్లో చిన్న పాయింట్ తప్ప తీసుకొని బయట ఆడియన్స్కి అలా చూపిస్తారు కూడా. సో తను అలా అనుకోవడంలో కూడా తప్పేం లేదు, కొంచెం అగ్రెసివ్ అయ్యారు, అక్కడితో అయిపోయింది. తర్వాత ఈ మణికంట ఇప్పుడు మనలం అనమాట, నిఖిల్ కూడా ఎందుకు అందరి దగ్గరికి వెళ్ళి నువ్వు ఇది నువ్వు అది అని చెప్పడం, సెకండ్ డేనే కదా అయింది. సో తనే ఇప్పుడు ఇంటికి కెప్టెన్ అన్నట్టుగాను, లేకపోతే అన్నింట్లోకి నువ్వు ఇలా చేయొద్దు అలా చేయొద్దు అని చెప్పడం అయితే చాలామందికి నచ్చట్లేదు. సో అది నిఖిల్ ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం కొంచెం బ్యాడ్ అవుతుంది, కొంచెం నెగిటివ్ అవుతుంది. సో అది మాత్రం కన్ఫర్మ్. తర్వాత మణికంట సీత కూర్చొని నిఖిల్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఎదురు మనిషి ఎమోషన్స్ కానీ, లేదంటే అతను అందుకు అన్నింట్లో దూరిపోతాడు. సో ఎవరైనా ఒకరు బయటకు వెళ్తే ఎమోషన్స్ ఎంత వీక్ అయిపోతాయో తెలుసా, నేను ఎంత మెంటల్గా వీక్ అయిపోయానో తెలుసా అని మణికంట తన బాధ సీతతో చెప్తున్నాడు అనమాట. సో ఈ ప్రాసెస్లో ఇది ఇలా సీత కూడా చెప్తుంది అనమాట, నన్ను కూడా చాలాసార్లు ఏవేవో అంటున్నాడు, నాకు నచ్చట్లేదు నిఖిల్, సో ఏవేవో చాలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి తను కూడా, నిఖిల్ అంటే తనకి ఇక్కడ ఫస్ట్ నుంచి పెద్దగా కుదరట్లేదు, సెట్ అవ్వట్లేదు. ఇదంతా అంటే మన శేఖర్ భాష పంచి డైలాగులు, పంచి డైలాగులకి బేబక్క మాత్రం బెదిరిపోతుందండి. సో వ్యూ చాలా బాగుంది కదంటే, ఆ వ్యూ చాలా బాగుంది, ఐ లవ్ యూ, అలా వ్యూ వచ్చిందని ఐ లవ్ యూ అని చెప్పి ఏంటంటే పిచ్చెక్కిన చేస్తున్నారు కుళ్ళు జోకులతో, అందరు పారిపోతున్నారు అతని పంచులకి. సో ఇతను చెప్పాను కదా, శేఖర్ భాషను చూస్తే నాకు జూనియర్ నటరాజులాగే అనిపిస్తున్నారు. చూద్దాం ఇతను ఎలా ఉంటుందో, ఎలా సస్టైన్ అవుతారో ఏంటో. సో తర్వాత మార్నింగ్ అయిపోయింది డ్యాన్స్, అందరూ డ్యాన్సులు బాగా చేశారు ఫస్ట్ డే కాబట్టి. అక్కడ ఏం చేశారంటే కాసేపై కింద ర్యాషన్ పంపించారు, ఎందుకంటే యాక్చువల్లీ నో ర్యాషన్ అని చెప్పారు కదా, కాకపోతే ఇక్కడ వీళ్ళు టాస్క్లు ఆడి సంపాదించుకోవాలి కాబట్టి టాస్క్లు ఆడడానికి ఇంకా టైం ఉంది కాబట్టి ఆ టైం వరకు కొంచెం ర్యాషన్ ఇస్తాం, దీన్ని మేనేజ్ చేసుకోండి అని చెప్పి ర్యాషన్ పంపించారు. సో ఈ ర్యాషన్ దగ్గర డిస్కషన్స్ అయ్యాయి. ర్యాషన్ రాగానే ఏమైంది, సో ఎవరు వంటలు చేయాలి, ఎవరు ఏ పనులు చేయాలి అని డిస్కషన్ వచ్చింది. ఇక్కడ అగైన్ నిఖిల్ మళ్ళీ మీరు ఇది చేయండి, మీరు ఇది చేయండి, మీరు ఇది చేయండి అని చెప్పి అన్నింట్లోకి ఇనిషియేటివ్గా ప్రొయాక్టివ్గా ఉండి అన్నింటినీ చేస్తుంటే చాలా మందికి నచ్చట్లేదు నిఖిల్ బిహేవియర్, ఎందుకు అన్నింట్లోనే తనే దూరిపోతున్నాడు అనేది వచ్చేసింది, తన కెప్టెన్ కాదు. సో అయినా సరే ఎందుకు అన్ని నువ్వు ఇది ఇది అంటున్నారు. సో యాక్చువల్లీ నిఖిల్ చేస్తుంది కరెక్టే, కానీ
ఇప్పుడు ఇంత ఎక్కువగా చేయకుండా ఉంటే మంచిది. అది తనకి కొంచెం నెగిటివ్ అయ్యేటట్టు కనిపిస్తుంది, ఎందుకంటే ఒకరు 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 నిఖిల్ మీద నెగిటివ్ పెంచేసుకుంటున్నారు. సో ఇదైతే జరుగుతుంది హౌస్లో. సో కిచెన్ పార్టీకి వచ్చేసరికి బేబక్క, సీత, అమ్మ ఎవరు, సోనియా ఆకుల, సోనియా ఆకులు ఏంటంటే రేషన్ డీలర్ తీసుకుంది, బేబక్క ఏమో వంట చేయడానికి. సో సీత ఇంకా ఒక అమ్మాయి యష్మి అనుకుంటా, లేదు అంటే ప్రేరణ అనుకుంటా, వీళ్ళు కిచెన్ టీంలో ఉన్నారు. సో వీళ్ళు మిగతా పనులు చేసుకోవడానికి అలా పెట్టుకున్నారన్నమాట. సో ఇది ఇక్కడ మళ్ళీ శేఖర్ భాష గారు, ఐదుగురు భర్తలు ఉంటే ద్రౌపది, ఆరుగురు అంచే భర్తలు ఉంటే చపాతి, చపాతి చపాతి కావాలని అడుగుతున్నారు. సో ఇలా కుళ్ళు జోకులు మధ్య మధ్యలో. ఇక్కడ మళ్ళీ కాసేపైకి ఏంటి, సోనియా ఇక్కడ మనం మాట్లాడుకోవాలి, సోనియా అండ్ బేవక్క. ఇక్కడ సోనియా ఏమందంటే, మాకలు అంటే అంత ఇర్రెస్పాన్సిబిలిటీ ఏంటి నీకు అని అడిగిందంట. సో దానికి బేబక్క అడిగింది, ఎందుకు నువ్వు అలా అంత ఇర్రెస్పాన్సిబిలిటీ అన్న మాట ఎందుకన్నావు అని. ఇది లైవ్లో అయితే డిస్కషన్ అయ్యింది బాగా. సోనియా వాయిస్ బాగా రేజ్ చేసింది. సో ఏదైనా ఉంటే చెప్పచ్చు కదా, ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పచ్చు కదా, ఇలా పక్కకి వెళ్ళిపోయి ఆ పక్కకి వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎలా, మాకు 14 మంది ఆకలితో తను ఎలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, ఒకవేళ టాస్క్ ఇచ్చేస్తే ఏంటి పరిస్థితి, నిన్నటి నుంచి ఆకలితో మాడిపోతున్నాం కదా అని చెప్పి తను చాలా రేజ్ చేసింది. సో అక్కడ బేబక్క ఏమంటుందంటే, అది చిన్న కుక్కరు, వంట తొందరగా అవ్వట్లేదు, సో సిమ్లో పెట్టి నేను అటు ఇటు చేస్తున్నాను, ఇప్పుడు కూడా స్టవ్ ఆఫ్ చేసి వచ్చాను, కొద్దిసేపటికి అది అవుతుంది అని తను చెప్తుంది అన్నమాట. అదే విషయం సోనియా ఏమంటుంది, అదే విషయం చెప్పచ్చు పక్కకి వెళ్ళి చెప్తుంది, అదే విషయం చెప్పచ్చు కదా అందరికీ, కమ్యూనికేట్ చేసి చెప్తే ప్రాబ్లం ఉండదు కదా అని అరుస్తుంది. సోనియా ఇక్కడ కొంచెం వాయిస్ బాగా రేజ్ చేస్తుంది, ఏ విషయంలో అయినా సరే వాయిస్ కొంచెం బాగానే రేజ్ చేస్తుంది. సో బేబక్క అయితే కొంచెం సెన్సిటివ్గానే ఉన్నారు, ఎందుకులే నాకు అని చిన్నపిల్లలు అన్నట్టుగా వదిలేస్తున్నారో, లేదు అంటే ఆమె సెన్సిటివ్గానే కనిపిస్తున్నారు నాకైతే. సోనియా అంత ఓవర్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, తన దగ్గరికి వెళ్ళి అడిగేసినా అయిపోతుంది. సో మరి డీటెయిల్డ్గా అయితే మనకి అక్కడ పూర్తిగా చూపించలేదు కాబట్టి ఇది జరిగింది అక్కడ సీను. ఆ విషయంలో మాత్రం బేబక్క హట్ అయ్యారు. అప్పుడు తర్వాత ఇది అయిపోయింది, ఈ సీన్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ అందరినీ సోఫా దగ్గరికి పిలిచారు. పిలిచి నో కెప్టెన్ అని చెప్పాం కదా, కానీ ముగ్గురు చీఫ్లు ఉంటారు. సో ముగ్గురు చీఫ్లకి, చీఫ్లు ఉండడానికి ముందుగా ఒక విషయం చెప్పాలి మీకు. ఫస్ట్ పెట్టిన స్టార్టింగ్ టాస్క్లు పెట్టారు కదా, అందులో ముగ్గురు అయితే గెలిచారు కదా, ఓడిపోయిన వాళ్ళతో ఏంటి బ్యాడ్ న్యూస్లు చెప్పించారు, గెలిచిన వాళ్ళకి గిఫ్ట్ ఉంటుందని చెప్పారు కదా, ఆ గెలిచిన వాళ్ళ నుంచే ముగ్గురు చీఫ్లను సెలెక్ట్ చేస్తామని చెప్పారు. సో ముగ్గురు చీఫ్ల కోసం 3 టాస్క్లు పెడతారు అన్నమాట. అందులో ఫస్ట్ టాస్క్ ఏంటి, ఎవరెవరు గెలిచిన వాళ్ళు, నిఖిల్, యష్మి గౌడ, అఫ్రిది, నయనిక, ఇంకా శేఖర్ భాష, బేబక్క, వీళ్ళు గెలిచారు కదా వీళ్ళలోని. సో ఇక్కడ ఏం చెప్పారండి బిగ్ బాస్, ఇక్కడ నుంచి ఆట మొదలవుతుంది, మీరు ఊహించలేని ట్విస్ట్లన్నీ ఉంటాయి, సో బి అవేర్ అన్నట్టుగా చెప్పారన్నమాట. సో అందరూ ఫుల్ ఎగ్జైట్ అయ్యారు బిగ్ బాస్ అలా చెప్పేసరికి. తర్వాత ఏం చేశారు అంటే, ఆ గ్యాప్లోని ఈ బిగ్ బాస్ ఇలా చెప్పేసి అనౌన్స్మెంట్ అయిపోయిన తర్వాత గ్యాప్లో వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఏం చేస్తారంటే ఆటలాడుకుంటున్నారు అనమాట. కొంతసేపు దంశలాట ఆడుకున్నారు, కొంతసేపు ఏదో గేమ్ ఆడుకున్నారు లైవ్లో చూపించారు. తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే, ఆరెంజ్ ఫ్రూట్ ఉంటే ఫ్రూట్తో బాలాట ఆడుకుంటున్నారు. బాలాట ఆడుకుంటుంటే అక్కడ సోనియాతో అసలు వేసింది మణికంట, ఎందుకు వాళ్ళు బాలాట ఆడుతున్నారు, తినే తిండితో అలా ఆడకూడదు కదా అని చెప్పి మణికంట చెప్పారు. సోనియా వాయిస్ రేజ్ చేసింది, అలా తినే ఫుడ్ ఫస్ట్ స్టార్టింగ్లో నెమ్మదిగానే చెప్పింది, తినే ఫుడ్తో ఎలా ఆటలాడతారు, తినే ఆ ఆరెంజ్తో ఆడే వాళ్ళందరూ కూడా ఇంకా ఆరెంజ్లు తినొద్దు, ఆ ఆరెంజ్ని కూడా ఇందులో కలపొద్దు, పక్కన పడేయండి, సో మీరు అందరూ ఎలా ఆడుకుంటున్నారు అని చెప్పి అనింది. అనేసరికి అందరూ కొంతమంది పక్కకు వచ్చేసారు. నాకు కూడా ఐడియా రాలేదు, తను మణికంటే చెప్పాడు నాకు అని చెప్పింది. సో కొంతమంది అది ఏంటంటే డిస్రెస్పెక్ట్ ఆఫ్ ఫుడ్ అవుతుంది కదా, ఇది నిజం, ఇది 100% సోనియాతో అయితే నేనైతే కంప్లీట్గా ఎక్కిపోయిస్తాను. ఫుడ్తో ఆటలాడడం, ఫుడ్ని ఇష్టం వచ్చినట్టు కింద పడేయడం, పైన పడేయడం, అసలు బిగ్ బాస్లో ఫుడ్ గురించి ఎలా కొట్టుకుంటారు, కొంచెం దొరికితే చాలు అన్నట్టుగా తినే సగం ఫుడ్ తినేసి డస్ట్బిన్లో వేస్తేనే పాత ప్రీవియస్ సీజన్స్లో గొడవలు అయిపోయిన రోజులు ఉన్నాయి. అలాంటిది ఫుడ్తో అలా ఆడుకోవడం డిస్రెస్పెక్ట్ అవుతుంది బిగ్ బాస్లోనే కాదు బయటైనా సరే అదే విషయం. సో అక్కడ ఏం చేశాడు బిగ్ బాస్ శేఖర్ భాష వచ్చి, ఏం బిగ్ బాస్ రూల్స్ ఏమన్నా రాసిందా ఫుడ్తో ఆడకూడదు అని, నాగజన్ గారు వినండి శేఖర్ భాష ఏమంటున్నాడు. నాకు తెలిసి ఈ వీకెండ్ మాత్రం శేఖర్ భాషకి లైట్గా పడుతుంది, ఫుడ్తో రూల్స్ అవి అంత అవసరం లేదు, దానికి రూల్ ఏం పెట్టక్కర్లేదు, మినిమం కామన్ సెన్స్, మనకి ఫుడ్తో ఆడకూడదు అనేది ఒక కామన్ సెన్స్. దానికి ఆ అమ్మ ఏదో అంటుందని నువ్వు అగ్రెసివ్ అయిపోయి సో దానికి ఏదేదో మాట్లాడేసి చేయడం అక్కడ పాయింట్లెస్ అది నిజంగా. ఇక్కడ అలా అలా వాళ్ళిద్దరి మధ్యలో ఏమైంది, ఆర్గ్యుమెంట్ పెరిగింది. ఆర్గ్యుమెంట్ పెరిగేసరికి
ఏమంది ఏమై ఎవరు శేఖర్ ఏమన్నారంటే, నా ఇష్టం నేను ఆడుకుంటాను, నేను తింటా అంటే నీ ఇష్టం, ఏదో ఒకటి చేసుకో, తింటే తిను, చేపట్టు ఏదో ఒకటి చేసుకుంటే చేసుకో అంటే, మనుషుల్లాగా తినే వాళ్ళకు, మనుషుల్లాగా తినే వాళ్ళకి ఆరెంజ్ అయితే పెట్టకు అని చెప్పి అన్నదన్నమాట. అంటే నేను తింటా, నా ఇష్టం, ఇదిగో తిన్నా అని చెప్పి, అయితే నేను మనిషిని కదా అనుకుంటూ అతను ఏంటంటే అగ్రెసివ్, ఒకేసారి అగ్రెసివ్ అయిపోతారు. సేమ్ నటరాజ్ మాస్టర్ కూడా అదే చేసేవారు, ఒకేసారి అగ్రెసివ్ అయిపోతుంటారన్నమాట. సో ఆ తర్వాత కాసేపటికి, కొంతసేపటికి తర్వాత ఎప్పుడు ప్యాచప్ అయిపోయారు. శాఖర్ ప్రశాంత్ అంత వెళ్ళి మాట్లాడి వామప్ చేస్తారు, అయిపోయింది. ఈ విషయంలో అయితే మాత్రం శేఖర్ భాష అలా బిహేవ్ చేసుకుండా ఉండాల్సింది, దానివల్ల అతను కొంచెం ఇగ్రేడ్ అయ్యారు. నాకు తెలిసినంత వరకు నాగజన్ గారు కూడా ఈ వీక్ అతనితో లైట్గా మాట్లాడతారు, మాట్లాడి తీరాలి కూడా. ఎందుకంటే నెక్స్ట్ టైం ఎవరు కూడా ఫుడ్ విషయంలో డిస్రెస్పెక్ట్గా ఉండరు, ఫుడ్ విషయంలో ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయరు. సో ఖచ్చితంగా అయితే నాగజన్ గారు మాట్లాడతారు, చూడాలి మరి. దాని తర్వాత శేఖరును ఆది చూమ్ గారు సో ఈవినింగ్ ఎలా లాన్లో నడుచుకుంటూ మాట్లాడుకుంటున్నారు హౌస్లో. శేఖర్ అంటున్నారన్నమాట ఆది చూమ్తో, హౌస్లో నేనే ఉండలేకపోతున్నాను, మన బక్కబాబు ఎలా ఉంటాడు నాకు అర్థం కావట్లేదు. బక్కబాబు ఎవరు అంటే అదే మన మణికంఠ ఎలా ఉంటాడు పాపం అని మాట్లాడుకుంటున్నారు. నిజంగా చెప్పాలంటే మణికంఠ ఎవరితోనూ కూడా మింగిల్ అవ్వట్లేదు, నాకు తెలిసి కొంచెం సింపతి గెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అనిపిస్తుంది. సో ఎవరు లేని దగ్గర సింగిల్గా ఉంటున్నాడు, తనలో తను మాట్లాడుకుంటున్నాడు, ఏంటి బిగ్ బాస్ వీళ్ళందరూ ఇలా ఉన్నారు, ఏంటి నన్ను ఇలా చేశారేంటి, ఇలా స్ట్రగుల్ ఫేస్ అయ్యి ఇక్కడికి వచ్చాను, నన్ను పంపించేయాలనుకుంటున్నారు, ఇలా సింపతి గెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాడని నాకు అనిపించింది. సో మింగిల్ అవ్వట్లేదు, కామ్గా ఉంటున్నాడు, మాట్లాడట్లేదు, తను ఎలా ఉంటాడు అని బాధపడుతూ నవ్వుకుంటూ వెళ్ళిపోయారన్నమాట. దాని తర్వాత టాస్క్ స్టార్ట్ అయింది. ఈ టాస్క్ ఏంటంటే ఒక కేజీలోని రంగురంగులు తాళ్ళు కట్టారు, ఒక్కొక్క దాని మీద ఒక్కొక్కరు నిల్చోవాలి. సో ఆ రంగులకు సంబంధించింది ఒక స్పిన్ వీల్ పెట్టారన్నమాట. సో ఆ స్పిన్ వీల్ తిప్పినప్పుడు ఎక్కడైతే ఏ రంగు తాడు దగ్గర అవుతుందో ఆ తాడును కట్ చేయాలి. అలా కట్ చేసినప్పుడు ఆ తాడు మీద కంటెస్టెంట్ ఉండకూడదు, ఉండినా కేజీని ముట్టుకున్నా కింద ఫ్లోర్ టచ్ అయినా ఆల్ అవుట్ అయిపోతారు. సో ఇది గేమ్ దీనికి. సో ఇందులో ఈ గేమ్లో ఫస్ట్ ఎవరు, ఫస్ట్ బేబక్ అవుట్ అయిపోయింది, తర్వాత యష్మి, తర్వాత శేఖర్ మాస్టరు, తర్వాత అఫ్రీది అవుట్ అయిపోయారు, ఆ తర్వాత నైని కూడా అవుట్ అయిపోయింది, ఆఖరికి నిఖిల్ ఫస్ట్ చీఫ్ అయ్యారు అన్నమాట. ఫస్ట్ చీఫ్ అయ్యారు తర్వాత అయిపోయింది అక్కడితో. ఇక్కడ మళ్ళీ మణికంఠ వచ్చి బేబక్తో మాట్లాడుతున్నారన్నమాట. ఇందాక సోనియాతో డిస్కషన్ అయింది కదా, అలా నవ్వుతూ మీరు ఎలా ఉంటున్నారు, అలా మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, ఎంతకాలం మీకు కోపం వచ్చే అంతకాలమా లేకపోతే ఎంతకాలం అని అడిగారన్నమాట. ఇక్కడ బేబక్క అదేం లేదు, లైఫ్లో నాకు అది కంటిన్యూ అయిపోయింది, అలవాటు అయిపోయింది అని. ఇక్కడ నిజంగా బేబక్క అసలు ఎంత చక్కగా మాట్లాడారంటే తన ఎక్స్పీరియన్స్, తన అనుభవం అంతా అక్కడ కనబడింది. పోన్లే చిన్నపిల్లలు ఏదైతే అదేమి, అక్కడ తను అగ్రెసివ్ అవ్వాలంటే నిజం చెప్పాలంటే సోనియాతో పెద్ద విషయం అయిపోవాలి, పెద్ద టాపిక్ అయిపోవాలి, తను కామ్ అయిపోయింది కాబట్టి అలా అయిపోయింది కానీ. సో అది ఇంకా ఈ మణికంఠ ఇంకా కుర్రోడు కదా ఆవేశం, సో ఇలా ఉండాలి అలా ఉండాలి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు బేబక్క, అక్కడితో కూల్ చేస్తుందన్నమాట. సో అది మణికంఠ ఇంకా యష్మితో కూర్చున్నాడు, మళ్ళీ యష్మితో కూర్చొని మణికంఠ చెప్తున్నాడు అనమాట, ఇలా అది అది ఏంటి ఇదేంటి అని చెప్తుంటే యష్మి చెప్తుంది వచ్చి ఆల్రెడీ 2 డేస్ అయిపోయింది, సో ఇంకా నువ్వు ఇలా కామ్గా సింగిల్గా ఉండిపోతున్నావు, మింగిల అందరితో మాట్లాడుతూ ఉండు చేస్తూ ఉండు అని చెప్పి లైట్గా క్లాస్ దిగింది. సో అది నెక్స్ట్ మరి మణికంఠ మాత్రం ఇలాగే ఉండిపోయి సింపతి గెయిన్ చేసి అందరూ తను ఏదో కార్నర్ చేసేసారు, లేకపోతే నేను వీళ్ళందరూ నన్ను డే వన్నే బయటకు పంపించేయాలనుకుంటున్నారు కాబట్టి నేను బాధలో ఉన్నాను అనే సింపతిని మనకు చూపించాలని ట్రై చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. సో ఇదైతే చాలా ఇమ్మెచ్యూర్గా ఉంది, అదంతా అయిపోయింది. అవన్నీ ఇప్పుడు చూసే ఆడియన్స్ కూడా అవన్నీ నచ్చట్లేదు, ఇప్పుడు జెన్యూనిటీ చూస్తున్నారు, ఎవరు ఎంత తొందరగా మాస్క్ ఇస్తారో, ఎవరు ఎంత తొందరగా జెన్యూన్గా అందరితో మింగిల్ అవుతారో, కలిసిపోతారో, ఎవరు ఫేర్గా ఉన్నారు ఇది అబ్జర్వ్ చేస్తున్నారు తప్ప, సింపతి అనేది ఒరిజినల్గా సింపతి రావాలి తప్ప, ఇలా దేవాని నుంచి ఏదో స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం అది వర్కౌట్ అవ్వట్లేదు. ఇది మనకంటే ఎంత తొందరగా తెలుసుకొని అంత తొందరగా మింగిల్ అయితే తనకే మంచిది, ఎందుకంటే బుర్ర ఉంది, లాజికల్ ఉంది, కొంచెం బాగా ఆలోచించగలుగుతున్నాడు. సో చూద్దాం, 2 డేసే కదా అయింది. సో నెక్స్ట్ టాస్క్ పెట్టారు ఏంటంటే కోన్ టాస్క్, ఒక 8 కోన్లు పెట్టారు, కాళ్ళ మధ్యలో ఒక కోన్ పట్టుకొని ముందుకు తీసుకెళ్ళి ఒక టవర్ కట్టారన్నమాట. సో ఇందులో నైనికా గెలిచింది. సో ఫస్ట్ చీఫ్ నిఖిల్, సెకండ్ చీఫ్ నైనికా, ఇంకా మిగతా 4 మిగిలారు కదా ఎవరెవరు, లక్ష్మి గౌడ, బేబక్క, శేఖర్ మాస్టర్, అఫ్రీది. సో వీళ్ళ 4లోని ఒక్కొక్క థర్డ్ చీఫ్ని సెలెక్ట్ చేయాలి. సో ఆ బాధ్యత నిఖిల్కి
నయనికకి అప్పచెప్పారు. మీ ఇద్దరు కలిసి డెసిషన్ తీసుకోండి, సో థర్డ్ చీఫ్ ఎవరు అనేది. దానికి వాళ్ళు ఒక్కొక్కరిని కట్ చేసుకుంటూ వచ్చారన్నమాట. అందులో ఫస్ట్ బేబక్ని ఏంటంటే, తను ఇంట్లో అందరికన్నా పెద్దదైనందుకు కమెండబుల్గా ఉండాలి, ఏదైనా విషయాన్ని తన గ్రిప్పులో తెచ్చుకొని ఏదైనా చెప్పి చేయించుకోవాలి, కానీ అది చేయట్లేదు తను. సో మనం ఏదైనా చెప్తే చేస్తే వెళ్ళిపోతుంది తప్ప తను ఏది ఇనిషియేటివ్గా ప్రొయాక్టివ్గా ఉండట్లేదు. మామూలు ఫిజికల్గా అసలు కొంచెం తెలిసిందే కదా, సో అందుకని తను వద్దు నువ్వు అని చెప్పేశారు. తర్వాత శేఖర్ భాష చాలా ఓవర్ ఎమోషనల్ అవుతున్నారు, హైపర్ అవుతున్నారు, ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. సో ఫిజికల్ టాస్క్ కూడా పెద్దగా ఆడట్లేదు, సో అందుకని తను కూడా వద్దు అన్నారు. అఫ్రీద్ దగ్గరికి వచ్చేసరికి అఫ్రీద్ టాస్క్లు బాగా ఆడుతున్నాడు, మాట్లాడుతున్నాడు, కానీ ఇంకా యాక్టివ్గా ఇంకా తను చాలా స్పెషల్ అన్నట్టుగా ఇంకా కనబడట్లేదు. సో అందుకని అఫ్రీద్. ఇంకా యష్మి అంటారు, యష్మి గేమ్స్ ఆడుతుంది, తను ప్రయత్నం తను చేస్తుంది, తను ఎక్కడైనా వాయిస్ ఇవ్వాలనుకుంటే ఇస్తుంది, కాబట్టి వీళ్ళందరికన్నా బెటర్ యష్మి, కాబట్టి యష్మిని సెలెక్ట్ చేద్దామని ఇద్దరు కలిపి తీసుకున్న డెసిషన్. సో అదే అక్కడ చెప్పారు. ఇది సోనియాకి సీతాకి ఎవరికి నచ్చలేదు అనమాట. ఎందుకు యష్మినే సెలెక్ట్ చేసుకున్నారు, నీ ఫ్రెండ్ అనా, సో అఫ్రీది ఎందుకు వద్దు, అఫ్రీది ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు, అందరితో చాలా చక్కగా మాట్లాడుతున్నారు కదా అని సోనియా ఇక్కడ కూడా వాయిస్ రేజ్ చేసింది. అక్కడ యష్మికి సోనియా కూడా చిన్న ఆర్గ్యుమెంట్ అయ్యింది. సో అప్పుడు విష్ణుప్రియ కూడా వచ్చింది, నువ్వెందుకు, చీఫ్స్ ఇద్దరు కూడా వాళ్ళకి ఇచ్చిన డెసిషన్ వాళ్ళు తీసుకుంటున్నారు, నువ్వెందుకు ఇంటర్ఫీర్ అవుతున్నావు, నాకైతే నాతో ఎప్పుడు కూడా అబ్బాయి ఎప్పుడు మాట్లాడలేదు, ఎవరు అఫ్రీది మాట్లాడలేదంటే, సో నాకేమనిపించలేదని విష్ణుప్రియ చెప్పింది. ఇక్కడ మనం ఒక విషయం చెప్పుకోవాలనుకుంటే, అఫ్రీది నిజంగానే కొంచెం కామ్గా ఉన్నాడు, 2 డేస్ అయ్యింది, ఇంకా మేబీ తనకు ఛాన్స్ రాకపోవచ్చు, ఎప్పుడు కూడా ఛాన్స్ రాదు, వెళ్ళి వాళ్ళు మాట్లాడేయడం ఏదో ఒకటి, చూడు మనకంటే చూడండి ఏదో ఒకటి మాట్లాడుతున్నాడు ఎవరో ఒకరితోటి, అయితే రెచ్చగొడుతున్నాడు, లేకపోతే ఏదో ఒక సజెషన్స్ ఇస్తున్నాడు, లేకపోతే నాకు తెలియాలంటున్నాడు, ఇలా ఉంటుంది. సో ఇక్కడ పృథ్వీరాజు ఇంకా అఫ్రీది మాత్రం ఇంకా బయటకు రావట్లేదు వాళ్ళు ఇంకా. సో మణికంట ఉన్నంతసేపు కొంచెం మాట్లాడి మిగతా టైంలో మింగిల్ అవ్వకుండా పక్క వెళ్ళిపోయి తన గేమ్ ప్లాన్ అయితే తను చేసుకుంటున్నాడు. వీళ్ళు అది కూడా ఏం చేస్తున్నట్టు కనిపించట్లేదు. సో వీళ్ళు అలాగే ఉంటే ఫేడ్ అవుట్ అయిపోతారు, ఇది మాత్రం నిజం. ఇక్కడ సోనియాకి బాధ అనిపించినా సీతకు బాధ అనిపించినా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, నిఖిల్ యష్మి ఫ్రెండ్ కాబట్టి తీసుకున్నాడు అని అనుకుంటున్నారు. సో అది ఫ్రెండ్షిప్పా లేదంటే నిజంగా జెన్యున్గానే తీసుకున్నారా అంటే, ఓవరాల్గా చూస్తే అన్ని అందరి పాయింట్స్ వైజ్ చూస్తే ఇది కొంచెం బెటర్, తను బెస్ట్ అని కాదు వీళ్ళందరికన్నా బెటర్ అని చెప్పి తీసుకున్నారు, అలాగే ఉంది అంతే. సో ఆ విధంగా యష్మి గౌడ థర్డ్ షిఫ్ట్ కింద సెలెక్ట్ అయ్యింది. సో ఈ టాస్క్తో 2 పార్ట్స్ కింద డివైడ్ అయిపోయినట్టు అనిపించింది హౌస్. ఎందుకంటే ఎప్పుడైతే యష్మి గౌడని తీసుకున్నారో, యష్మికి సోనియాకి డిస్కషన్ అయినప్పుడు యష్మి కొంచెం గట్టిగా మాట్లాడితే శేఖర్ భాష లేచి, నువ్వు నన్ను హైపర్ అని చెప్పి నన్ను ఆ క్వాలిఫై నాలో ఉన్న క్వాలిటీ నచ్చలేదని పక్కన పెట్టావు కదా, ఇప్పుడు యష్మి చేస్తుంది ఏంటి, తను హైపర్ అవ్వలేదా అని. దానికి నిఖిల్ అన్నాడు, తను ప్రొటెక్ట్ చేసుకోవడానికి తన వాయిస్ రేజ్ చేసింది, అదే అఫ్రీది దగ్గర లేదని చెప్పాము, సో అందువల్ల అని చెప్పి. సో దీంతో మాత్రం 2 పార్ట్స్ కింద డివైడ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. సీత, సోనియా, తర్వాత మణికంఠ, తర్వాత శేఖర్ భాష, వీళ్ళందరూ ఒకవైపు, నిఖిల్, ప్రేరణ, విష్ణుప్రియ కొంచెం అటు ఇటు బ్యాలెన్స్ చేస్తేమో ప్రస్తుతానికి, విష్ణుప్రియ, తర్వాత యష్మి గౌడ్, నయనిక, ఇలా కొంతమంది టీమ్స్, కొంతమంది గ్రూప్స్లా ఫామ్ అవుతున్నారు, కొంతమంది కామన్గా ఉంటున్నారు. కానీ సెకండ్ డేకి ఇలా గ్రూప్స్ ఫామ్ అవ్వడం అనేది నిజంగా విడ్డూరంగానే ఉంది. సో టాస్క్లు అలాంటివి, ట్విస్ట్లు అలాంటివి. సో అది విషయం. రాను ఒక్క నిఖిల్ తన కొంచెం ఓవర్గా అన్నింటిలో ఇంటర్ఫీర్ అవడం తగ్గించుకుంటే నిఖిల్ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుతాడు. అలాగే శేఖర్ భాష ఫిజికల్గా ఆటలైతే ఆడలేకపోతున్నారు, కానీ మైండ్ ఉంది, సో అతను కొంచెం అగ్రెసివ్నెస్ తగ్గించుకుంటే బాగుంటుంది. ఇంకా మణికంఠ కూడా అంతే, సింపతి గేమ్లు అవి ఇవి అన్ని ఆడడం అనేసి తన ఒరిజినల్ గేమ్ తన ప్లేయర్ని బయటకు తీసుకొస్తే తను ఉండే అవకాశం బాగా ఎక్కువ ఉంది. అమ్మాయిళ్ళు అయితే చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఇప్పటి వరకు నాకు సెకండ్ అయినా కనిపిస్తున్నారు, ఒక సోనియా కానీ, సీత కానీ, ఆ తర్వాత నయనిక కానీ, యష్మి కానీ, ప్రేరణ కానీ, వీళ్ళందరూ కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు. చూద్దాం కొన్ని రోజులైన తర్వాత, ఒక 1 వీక్ దాటితే సీన్లన్నీ మారిపోతాయి, ఎవరెంత ఎమోషనల్గా ఎంత స్ట్రాంగ్ ఉన్నారు, ఎంత బాగా ఫైట్ చేస్తున్నారు అనేది చూడాలి. సో ఇప్పటివరకు నా వీడియోని, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబట్టి అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. టేక్ కేర్, బాయ్.